పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం శ్రావణ మాసంలో ఉన్నాం కనుక శ్రావణమాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. శ్రీయస్థానం శ్రీయోరూపం వైకుంఠం విశ్వవల్లభం యశ్యావాసం శుభస్థానం తం వైకుంఠపతిం నుమః. ఈ శ్లోకంలో మనకు శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ శ్రీయస్థానం, ఆయన సమస్త సంపదలకు నిలయమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆయన ఆశ్రయస్థానం అని ఈ శ్లోకం చెప్తున్నది. శ్రీయో రూపం, సాక్షాత్తు ఆయన ఆ మహాలక్ష్మీదేవికి రూపమే అని చెప్తున్నది. ఏ విధంగాను అంటే మనకు ఆగమాల్లో ఒక వాక్యం ఉన్నది, శ్రీ శ్రీషయో సంబంధ చంద్రచంద్రికయో ఇవ అని. అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీనాథుడు వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి వారంటే చంద్రుడు వెన్నెల. అంటే లక్ష్మీనాథుడు చంద్రుడైతే అమ్మవారు ఆయన యొక్క కాంతి రూపమైనటువంటి వెన్నెలట. అందుకని వాళ్ళిద్దరి యొక్క రూపంలో భేదం లేదు, ఏకరూపం అన్నమాట. అందుచేత శ్రీయో రూపం అని చెప్తున్నది. అలాగే వైకుంఠం, ఆయన వైకుంఠవాసి కనుక వైకుంఠుడు అనేటువంటి పేరు కూడా ప్రసిద్ధమైనది. విశ్వవల్లభం, సమస్త విశ్వానికి కూడా అధినాథుడు ఆయన. అలాగే యశ్యావాసం శుభస్థానం, లోకంలో అత్యంత మంగళకరమైనటువంటి స్థానాలు ఏవైనా ఉన్నాయి అని కనుక మనం వెతికితే ఆ శుభస్థానాలన్నింటిలో కూడా శ్రేష్టమైన శుభస్థానం వైకుంఠమే. అందుచేత తం వైకుంఠపతిం నుమః, ఆ వైకుంఠుడిని మేము నమస్కరిస్తాము అని చెప్పేస్తున్నాను. భక్త్యా మనసారా మనం ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి మన రోజులను ప్రారంభించుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో. కనుక అంత ప్రశస్తమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం అన్నమాట. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఆగస్టు 26వ తేదీ చాంద్రమాన దుర్ముఖ నామ సంవత్సర దక్షిణాయన శ్రావణ మాసంలో బహుళ పక్షంలో నవమి తిథి, రోహిణీ నక్షత్రం, శుక్రవారం. ఈ రోజున కొన్ని విశిష్టతలు కలిగినటువంటి రోజు ఇది. ముఖ్యంగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి చివరి శుక్రవారం అన్నమాట. మామూలుగానే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీ పూజకి అనువైనటువంటిది, పైగా ఈ చివరి శుక్రవారం కావడం చేత మాసంలో పూర్ణిమకు ముందు ఉండేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి గృహిణులు అనేటువంటిది మనకు ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఒకవేళ ఏ కారణం చేతనైనా సరే పూర్ణిమ ముందుండేటువంటి శుక్రవారాన వారు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేకపోతే పూర్ణిమ తరువాత వచ్చేటువంటి శుక్రవారం నాడు చేసుకోవాలి అనేది. ఆ రోజున కూడా చేసుకోలేకపోతే ఈ మాసంలో చివరి శుక్రవారం ఏదైతే ఉన్నదో ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కనుక ఈ వరలక్ష్మి వ్రతానికి ఉండేటువంటి ప్రాశస్త్యం గృహిణుల యొక్క కేవల మాంగళ్య పరిరక్షణమే కాకుండా సమస్త విధములైనటువంటి సౌభాగ్యాలను కూడా ప్రసాదించేటువంటి తల్లి వరలక్ష్మి. అందుచేతని నిత్య సౌభాగ్య సౌశీల్య సిద్ధిబుద్ధి ప్రదాయిని ప్రసన్నాం స్త్రైణ సులభాం వరలక్ష్మీం నమామ్యహం అని ప్రతి గృహిణి కూడా స్నానానంతరం ప్రాతకాలంలో అమ్మవారిని మనసా ధ్యానించుకోదగినటువంటి సమయం ఇది. అలాగే ధ్యానించుకుని వరలక్ష్మి వ్రతానికి సమాయత్తం కావచ్చు అన్నమాట. అక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా ఆ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి ఈ గృహిణులకు నిత్య సౌభాగ్య సౌశీల్యం సౌభాగ్యప్రదాయిని, అలాగే సౌశీల్యప్రదాయిని, అలాగే సిద్ధిబుద్ధి ప్రదాయిని, సిద్ధి బుద్ధి ఈ రెండింటిని కూడా, అంటే ఏ కార్యాన్ని చేపట్టినా సరే ఆ కార్యాలలో సాఫల్యం లేదా సిద్ధిని కలుగజేస్తుంది, సద్బుద్ధిని కూడా ప్రసాదిస్తుంది, అలాగే ప్రసన్నాం స్త్రైణ సులభాం స్త్రీల యొక్క వ్రతాలకు సులభంగా ప్రసన్నురాలయ్యేటువంటిది వరలక్ష్మీదేవి. కనుక ఆ వరలక్ష్మి వ్రతాన్ని అంత చక్కగా శ్రద్ధతోటి ఆచరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ లోకంలో, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఈ చివరి శుక్రవారాన అని మనకు కల్పాలు చెప్తూ ఉన్నాయన్నమాట. కనుక ఇలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరించడానికి, అంటే గృహిణులందరూ కూడా ఆచరించడానికి తగినటువంటి మాసం, తగినటువంటి రోజు ఈరోజు. అలాగే మనకు తెలుసును,
గడిచినటువంటి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని మనమందరం ఎంతో వేడుకతో జరుపుకొని ఉన్నాం. శ్రీకృష్ణుని యొక్క మహత్తరమైనటువంటి ఆ దివ్య విభూతి, అటువంటి మహత్తరమైన విభూతి మరొకటి లోకంలో కనబడదు మనకి. కేవలం గడిచినటువంటి రోజున ఆయన యొక్క జయంతిని జరుపుకోవటమే కాకుండా ఈ సప్తాహం అంతా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో సర్వ ప్రపంచము కూడా భక్త ప్రపంచం మునిగి తేలుతూ ఉంటుంది. ఈ సమయంలో మనకి తిరుమలలో శ్రీవారి యొక్క సిక్కోత్సవము అని ఒక ఉత్సవాన్ని జరుపుతారు. సిక్కోత్సవం అంటే ఉట్టి కొట్టడం అన్నమాట. కనుక ఈ ఉట్టి కొట్టడం అనేటువంటిది శ్రీకృష్ణుని యొక్క ఉత్సవాలలో చాలా ప్రశస్తమైనటువంటిది. ఆయనకు వెన్న అంటే బాగా ఇష్టం కనుక నవనీత చోరుడు అనేటువంటి పేరున్నది. కనుక చిన్నతనంలో రేపల్లెలో ఇతర గోప బాల బాలికలతోటి ఆయన సంచారం చేస్తూ క్రీడించేటువంటి సమయంలో గోప బాలకులను అందరినీ వెంటబెట్టుకుని ప్రతి గృహంలోకి వెళ్ళి వెన్న దొంగిలించేటువంటి సందర్భం మనకి తెలిసినటువంటి విషయమే. ఆ వెన్న దొంగిలించేటువంటి సమయంలో పైన ఉట్టిలో పెట్టినటువంటి వెన్నను ఒక బాలకుని మీద ఇంకొక బాలకుని అలాగా వరుసగా ఆ బాలకులందరినీ నిచ్చెనగా చేసుకుని వారిని ఆరోహించి ఆ బాలకృష్ణుడు చక్కగా ఆ ఉట్టిని కొడుతూ ఉండేవారు అన్నమాట. అదే లక్ష్యంగా పెట్టుకుని దానిని చక్కగా ఒక క్రీడగా చేసి ఆ సిక్కోత్సవంలో ప్రతినిత్యం భక్తులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో ఈ ఉట్టి కొట్టేటువంటి వేడుకను జరుపుకోవటం అది ఒక ఆనవాయితీ. ఆ సిక్కోత్సవాన్ని తిరుమలలో ఈ రోజున నిర్వహిస్తారన్నమాట. ఇవి ఈనాటి విశేషాలు.